టిట్కోయళ్లకు వసతుల్లో లేని జగనన్న. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చెల్లా చెదురుగా మిగిలిపోయిన టిట్కోయళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వీటికి వసతులే కరువైనాయి అనమాట. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేసిన ఇల్లు మినహాయిస్తే మిగిలిన అన్నీ కూడా పరిస్థితి అయితే ఈ విధంగా అయితే తయారైంది. ఈ విధంగా ఈ టిట్కోయళ్లకు సంబంధించి వసతులు లేకపోవడంతో అన్నీ కూడా దారుణంగా తయారైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పట్టణ పేదలకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇస్తున్నామంటూ వైకాపా సర్కారు హడావిడి చేసింది. సొంతింటి కల సాకారమైనట్లు ఉన్న లబ్ధిదారులకు సమస్యలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. టిట్కో సముదాయంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం అయితే కాలయాపన అయితే చేస్తుందన్నమాట. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు అయితే చేపట్టలేదని చెప్పేసి టిట్కో లబ్ధిదారులు అయితే వాపోతూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి టిట్కో ఇళ్ళకు ఏపీలో ఈ విధంగా దారుణ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి అన్నమాట టిట్కో లబ్ధిదారులందరికీ కూడా. ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను మీకు. టిట్కోయళ్లకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.